దేశంలో అత్యధిక మంది చూసే అత్యంత సంపాదన వచ్చే ఇండస్ట్రీ బాలీవుడ్. ఇక్కడ సినిమా తీస్తే దాదాపు ఇండియాలోని 60% మంది జనాభా చూస్తారు. దక్షిణాది 4 భాషల్లో తప్పితే హిందీ సినిమాకి దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాయి. 3 ఖాన్లు, కపూర్లు, సింగ్లు బాలీవుడ్ ని ఏలారు. వయసు పెరుగుతున్నా కూడా ఇప్పటికీ బాలీవుడ్ అగ్ర హీరోలు తమ సినిమాలతో కోట్లు వెనకేసుకుంటున్నారు. బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ నుంచి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్లు ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర హీరోలుగా కొనసాగుతున్నారు. వీరి ఒక్కరోజు సంపాదన ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. మొదటగా అక్షయ్ కుమార్. కాన్ల త్రయం తర్వాత బాలీవుడ్ లో పెద్ద హీరో అక్షయ్ కుమార్ ఎనర్జెటిక్ కథలు ఎంచుకొని హిట్స్ కొడుతుంటాడు. ఇటీవల ఆయన తీసిన రక్షాబంధన్ ఫ్లాప్ అయింది. అక్షయ్ ఒకరోజు ఏకంగా కోటి సంపాదిస్తాడని తెలుస్తుంది. ఇక అమీర్ ఖాన్. బాలీవుడ్ లోనే క్రియేటివ్ హీరో అమీర్ ఖాన్ నటన, సామాజిక సేవ చేస్తుంటారు. విభిన్నమైన చిత్రాలు తీస్తూ హిట్ కొడుతూ ఉంటాడు. ఇటీవల ఆయన తీసిన లాల్ సింగ్ చద్దా ఫ్లాప్ అయింది. అయితే అమీర్ ఖాన్ సంపాదన మాత్రం మిగతా హీరోల కంటే తక్కువే. ఈయన రోజుకి 33,50,000 మాత్రమే ఛార్జ్ చేస్తాడట. ఇక షారుక్ ఖాన్. హిట్ కోసం గత 5-6 ఏళ్లుగా చకోర పక్షుల సినిమాలు తీస్తూ వలసిపోయాడు షారుక్. ఆయనకు విజయం మాత్రం దక్కడం లేదు. ఆయన వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నాడు. బిజినెస్ లో విఎఫ్ఎక్స్, ఐపీఎల్ జట్టును కొని అలా సంపాదిస్తున్నాడు. షారుక్ ఒక్కరోజు సంపాదన 40,00,000 ఉంటుంది. ఇక సల్మాన్ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో అంతో ఇంతో హిట్ సినిమాలు దక్కించుకుంటున్న హీరో సల్మాన్. సల్మాన్ కి పన్వేలు ప్రాంతంలో 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. అందులోనే సినిమాలు లేనప్పుడు సేద తీరుతూ ఉంటాడు. సల్మాన్ రోజుకి 1 కోటి వరకు తీసుకుంటారని తెలుస్తుంది. అందరికంటే బిగ్ బి అమితాబ్ ఇప్పటికే ఇంతటి ముదిమి వయసులో కూడా సినిమాలు, టీవీ కార్యక్రమాలలో నటిస్తూ సంపాదిస్తున్నారు. సామాజిక సేవ కూడా చేస్తున్నారు. హీరోగా కాకుండా సహాయక పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం అమితాబ్ 1 రోజుకి 20,00,000 రూపాయలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఒక్క అమీర్ ఖాన్ తప్ప అందరూ 1 కోటి రూపాయలకు పైగానే 1 రోజుకి తీసుకుంటారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తాన్ని వారు తీసుకోవడం విశేషం. సినిమాలకు మాత్రం పర్సంటేజీని భారీగా తీసుకుంటారు. అందరికంటే షారుక్ ఖాన్ 1 కోటి 40 లక్షలతో బాలీవుడ్ లో అత్యధికంగా తీసుకునే హీరోగా నిలిచారు.